ఇవాళ ఇద్దరు వ్యాపారవేత్తల గురించి చెప్పుకుందాం. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వ్యాపారం వాళ్లకి వారసత్వంగా వచ్చిందే, మరి నిలబెట్టుకోవడము స్వశక్తితోనే సాధ్యం. వాళ్ల నాన్నగారు సబ్బుల ఫ్యాక్టరీ నడిపేవారట. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మార్కెట్లోకి రకరకాల సోప్స్ వచ్చి గట్టి పోటీ ఇచ్చాయి. కాబట్టి వీళ్లు కూడా అంతకు మించి ఏదైనా చేయాలి. అందుకే కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అంతవరకు ఓకే, మరి అవి ప్రజల వరకు చేరాలంటేనో చాలా కష్టపడాలి. సక్సెస్ ఎప్పుడూ తేలికగా రాదు. అది ఉద్యోగం విషయంలోనైనా వ్యాపారం విషయంలోనైనా వెనుక బోలెడంత స్ట్రగుల్ ఉంటుంది. అలాగే ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలే మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి, విజయం వైపుకి అడుగులు వేయిస్తాయి. ఘడి డిటర్జెంట్ టీవీలో చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు, అండ్ అంతకన్నా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ముందు వాడండి, తర్వాతే నమ్మండి, ఇదే ఘడి డిటర్జెంట్ క్యాప్షన్. ఆ ఘడి డిటర్జెంట్తో పేరు తెచ్చుకున్న ఆ సోదరులే మురళీధర్ జ్ఞాన్ చందాని, బిమల్ కుమార్ జ్ఞాన్ చందాని. వీళ్లకు వ్యాపారం వారసత్వంగానే లభించింది. వీళ్లది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో ఉండేవారు. నాన్నగారి పేరు దయాల్దాస్ జ్ఞాన్ చందాని. మొదట్లో తోలు పరిశ్రమను మొదలుపెట్టారట. అయితే అది అనుకున్నంత బాగా కలిసి రాలేదు. ఆ తర్వాత సబ్బులు తయారు చేయడం మొదలుపెట్టారు. అందుకోసం కొంత భూమిని అమ్మేసి ఆ డబ్బుతో కాన్పూర్ ట్రేడింగ్ కెమికల్స్ అనే సంస్థను స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ అప్పుడు విదేశీ సబ్బులు మనకి అందుబాటులో ఉండేవి, కానీ అవి చాలా ఖరీదైనవి, కాబట్టి గ్రామీణులెవరూ కొనేవారు కాదు. అందుకే సబ్బులు తయారు చేసి అందుబాటు ధరల్లో గనక మార్కెట్లోకి తీసుకొస్తే అందరూ కొంటారు అన్న నమ్మకంతో ఈయన సబ్బుల కంపెనీని మొదలుపెట్టారు. అందుకోసం 3,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. కొంత భూమిని అమ్మేసి మరీ, అది 1966. అప్పటికి 3,000 రూపాయలంటే అమ్మో చాలా ఎక్కువ. అండ్ పోలెడంత డేర్ చేసి మరీ వ్యాపారం స్టార్ట్ చేసినట్టు. ఇక ఆయన స్థాపించిన కాన్పూర్ ట్రేడింగ్ కెమికల్స్ కంపెనీలో సోప్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా స్థానికంగా దొరికే నూనెలు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి స్నానపు సబ్బులను ఉత్పత్తి చేసేవారు. ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది, మార్కెటింగ్ ఎలా? యాక్చువల్లీ అసలైన సమస్య మార్కెటింగే. సోప్స్ ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి ఫ్యామిలీ మొత్తం కష్టపడింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు మురళీధర్, బిమల్ సైకిళ్ల మీద ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్మేవారట. వాళ్ల నాన్నగారు కూడా తనకు తెలిసిన ప్రతి పద్ధతిలోనూ అమ్మకాలు పెరగడానికి చాలా ప్రయత్నించేవారు. ఎంత కష్టపడినా కూడా 1 సంవత్సరం పూర్తయ్యేసరికి 10,000 రూపాయలకి కూడా మించేవి కావు అమ్మకాలు. అంటే వ్యాపారం మందకొడిగా సాగుతుందని అర్థం. ఇలా అయితే చాలా కష్టమనుకున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. సబ్బుల అమ్మకాలు పెరగాలంటే మనం ఇంకేదైనా చేయాలి అనుకున్నారు. అందుకే వాళ్ళిద్దరూ మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా అంతే, సైకిళ్ల మీద మైళ్ల దూరం తిరిగి సబ్బులు అమ్ముతూ ఉండేవారట. అయినా కూడా అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేవి. మార్కెట్లో అనుకున్నంత గుర్తింపు పొందలేదు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటికి సంవత్సరానికి అమ్మకాలు 2,00,000 రూపాయల వరకు పెరిగాయి. నిజానికి అప్పటికే మార్కెట్లోకి దేశీయ సబ్బులు కూడా వచ్చేశాయి. మొదట్లో ఏమో విదేశీ సోప్స్ మాత్రమే దొరికేవి, అవి చాలా కాస్ట్లీగా ఉండేవి కాబట్టి అందరూ కొనేవారు కాదు. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడంటే డిష్ వాషర్స్ అని, డిటర్జెంట్ సోప్స్ అని రకరకాలుగా అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఒకప్పుడు అవేమీ లేవు. వంట పాత్రలని పొయ్యిలోని బూడిదతో శుభ్రం చేసేవారు. రాగి ఇత్తడి వంటి వాటిని చింతపండేసి చక్కగా తోమేవారు. తళతళ్లాడుతూ ఉండేవి. కాని తర్వాత నెమ్మది నెమ్మదిగా విదేశాల నుంచి డిటర్జెంట్ పౌడర్సు, సోప్సు ఇలాంటివన్నీ మన దగ్గరికి వచ్చాక వీటిని వాడటం మొదలుపెట్టారు. పని కాస్త సులువైపోతుంది, ఎక్కువ శుభ్రమైపోతాయి కాబట్టి వీటికి త్వరగానే అలవాటు పడ్డారు. ఇక మన వ్యాపారవేత్తల విషయానికొస్తే, వీళ్లు సబ్బుల అమ్మకాలకి స్ట్రగుల్ చేస్తున్న టైంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, టాటా ఆయిల్ మిల్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు డిటర్జెంట్స్ ని మార్కెట్లోకి తెచ్చేశాయి. ఆ కంపెనీల ధాటికి వీళ్ల అమ్మకాలు కాస్త వెనకబడ్డాయనే చెప్పాలి. మరి మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని సోప్స్తో పోటీ పడ్డమంటే చిన్న విషయం కాదు కదా. అయినా పర్లేదు, వ్యాపారం నడుస్తోంది, 70,00,000 రూపాయలకు పైగా అమ్మకాలు సాగుతున్నాయి అనుకుంటున్న టైంలోనే నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా మార్కెట్లోకి వచ్చింది. అది మొదట్లో ఇలాంటి స్ట్రగులే పడింది, బట్ ఫైనలీ డిటర్జెంట్ మార్కెట్లో 1 స్థానానికి వెళ్ళింది. అది ఎంత గొప్ప విజయం అంటే, పెద్ద కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, టాటా ఆయిల్ మిల్స్,
వీళ్లు తెచ్చిన డిటర్జెంట్ సోప్స్ కూడా నిర్మా దెబ్బకి వెనుకబడిపోయాయట. నిర్మా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నిస్తూ ఉండగా ఈ అన్నదమ్ములు మురళీధర్ ఇంకా బిమల్ కుమార్ కి ఓ ఆలోచన వచ్చింది. ఇంటి పెరటిలో తయారు చేసిన డిటర్జెంట్ పౌడర్ కి ఇంత విజయం సాధ్యమైనప్పుడు మనమెందుకు ప్రయత్నించకూడదు అని మార్కెట్ ని బాగా పరిశీలించారు. నిర్మా ఎందుకు విజయం సాధించగలిగిందో విశ్లేషించుకున్నారు. అలాగే నిర్మాకి అడ్డుకట్ట వేయడానికి మిగతా కంపెనీలు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాయో కూడా స్టడీ చేశారు. మొత్తంగా ఈ డిటర్జెంట్ పౌడర్స్ సోప్స్ తయారు చేసే సంస్థల బలాబలాలు, బలహీనతల గురించి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఇక నిర్మా వ్యవస్థాపకుడు కర్సన్భాయ్ పటేల్ ని వీళ్లు తమ వ్యాపార ప్రత్యర్థిగా భావించలేదు, స్ఫూర్తి ప్రదాతగా భావించారు. ఆయన గురించి తెలుసుకుని ఎంతో ఇన్స్పిరేషన్ పొందారు. తనకి సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కాదు అనుకున్నారు. కానీ నిర్మా సంస్థని మాత్రం ప్రత్యర్థి కంపెనీగానే పెట్టుకుని తమ ప్రయత్నం మొదలుపెట్టారు. ఇక అప్పుడే 1987లో వీళ్ళిద్దరూ కలిసి శ్రీ మహాదేవ్ సోప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఘడి అనే బ్రాండ్ పేరుతో డిటర్జెంట్ సోప్స్ ని ప్రొడక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్లీ అదే సమస్య, మార్కెటింగ్ కోసం చాలా కష్టపడ్డారు. అందుకోసం బోలెడని ట్రిక్స్ కూడా ఉపయోగించారు. డీలర్లకు ఎక్కువ మార్జిన్ ఇస్తే వాళ్లే తమ ప్రోడక్ట్ ని ముందుకు తీసుకువెళతారు అని తెలుసుకున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి పన్నిన వ్యూహం ఇదే. సో అప్పటికే మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్ డిటర్జెంట్ పౌడర్స్ కి పోటీ పడాలంటే మరి తప్పకుండా ఏదో ఒక ఐడియా ఉండాలి కదా. డీలర్లకి కాస్త ఎక్కువ మార్జిన్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ల ఆలోచన ఫలించింది. మధ్యలో ఏజెంట్స్ లేకుండా ఈ ఘడి డిటర్జెంట్ పౌడర్ సోప్స్ ఫ్యాక్టరీస్ నుంచి డైరెక్ట్ గా డీలర్స్ కే సరఫరా అయ్యేవి. పంపిణీ ఖర్చు అది కూడా తగ్గేది. సో ఆబ్వియస్ గా వాళ్లకి ఎక్కువ మార్జిన్ ఇచ్చేవారు. సో మొదటి సంవత్సరంలోనే వీళ్ల కంపెనీ దాదాపు 1.5 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ కి చేరుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ లో చాలా చోట్ల తయారీ యూనిట్స్ ని మొదలుపెట్టి స్థానికంగా ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో యూపీ ప్రజల్లో వీళ్లకి మంచి పేరొచ్చింది. స్పెషల్లీ గ్రామీణులు తమకు ఉపాధి లభిస్తూ ఉండడంతో వీళ్లని ఆదరించడం మొదలుపెట్టారు. నమ్మకం కుదిరింది. ఘడి డిటర్జెంట్ పౌడర్ సోప్స్ అమ్మకాలు చూస్తుండగానే పెరిగిపోయాయి. స్పెషల్లీ గ్రామాల్లో చాలా మంది ఘడీనే వాడేవారు. ఇక అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఘడి డిటర్జెంట్ క్యాప్షన్ గురించి, ముందు వాడి చూడండి తర్వాత నమ్మండి, ఇదే వాళ్ల నినాదం. ఇక ఆ క్యాప్షన్తో టీవీల్లో రేడియోల్లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. సో ఘడి బోలెడంత మందిని తేలికగానే చేరుకుంది. ఆ బ్రాండ్ పేరు మారుమోగిపోయింది. ఇక ధరలు కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండడంతో వ్యాపారం చక్కగా విజయాల బాట పట్టింది. ఇక ఉత్తరప్రదేశ్ అంతటా తమ వ్యాపారాన్ని విస్తరించుకున్న తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాల మీద దృష్టి పెట్టారు. మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బీహార్ ఇలా అంతటా కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. ఇక అలాగే ఈ ఘడి ప్రోడక్ట్స్ ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు రకరకాల ప్రయత్నాలు చేశారు. రైల్వే అధికారులను ఒప్పించి ప్రత్యేకమైన రైలుని నడిపారు. అంటే అదొక ఒప్పందం. లక్నో గౌహతి మధ్య నడిచే ఒక రైలు బోగీలు మొత్తం ఘడి ప్రకటనలతో పెయింట్ చేయించారు. అలాగే పుష్పక్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ త్రివేంద్రం ఎక్స్ప్రెస్ ఇలా కొన్ని రైళ్ల మీద తమ సంస్థ బ్రాండ్ ని పెయింట్ చేయించి అలా కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందుకోసం రైల్వే అధికారులతో చాలా కష్టపడి ఒప్పందం చేసుకున్నారు. టోటల్ గా అలా మిగతా రాష్ట్రాల్లో కూడా ఘడికి మంచి ఆదరణ లభించడం మొదలుపెట్టింది. రాను రాను దేశమంతా కూడా ఈ ఘడి డిటర్జెంట్ పౌడర్ గుర్తింపు పొందింది. 2011 నాటికి అప్పటికే మార్కెట్లో లీడ్ లో ఉన్న కంపెనీలన్నిటినీ అధిగమించి ఘడి లీడర్ అయింది. ఇక ఆ తర్వాత డిష్ వాషర్స్ ని, స్నానపు సబ్బులని కూడా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆ నెక్స్ట్ నమస్తే ఇండియా పేరుతో డైరీ ప్రోడక్ట్స్ ని కూడా మార్కెట్లోకి తెచ్చిపెట్టారు. ఇక ఇప్పుడు ఈ సోదరులిద్దరి కుమారులు కూడా వీళ్ల వ్యాపారంలోకి వచ్చేశారు. మురళీధర్ కుమారులు మనోజ్, రాహుల్, విమల్ కుమార్ వాళ్ల అబ్బాయి రోహిత్ వీళ్లు ముగ్గురు కూడా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. లెదర్తో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్లు తమ ప్రతిభని చూపిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలకి గట్టి పోటీ ఇస్తున్నారు. టోటల్ గా ఇప్పుడు వీళ్ల వ్యాపారం 2,000,000,000 రూపాయల టర్నోవర్ తో సక్సెస్ఫుల్ గా సాగుతోంది. మన భారత డిటర్జెంట్ మార్కెట్ అమ్మకాల్లో
ఘడి డిటర్జెంట్ వాటా చాలానే ఉంది. నమ్మకాల మీద అమ్మకాలు కొనసాగుతున్నాయి మరి. సూపర్ కదా. మొత్తానికి ఒకప్పుడు ఇద్దరూ కలిసి సైకిళ్ల మీద మైళ్ల దూరం తిరుగుతూ సబ్బులు అమ్మిన ఈ అన్నదమ్ములు ఇప్పుడు వేల కోట్ల రూపాయల టర్నోవర్తో కంపెనీను నడిపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అది సక్సెస్ అంటే.